ఎవరు చూసి మోసపోవద్దు. ఇప్పుడు ఇంకోటి బయలుదేరింది కూడా సినిమా యాక్టర్ అని పేరేంది, పవన్ కళ్యాణ్ అని వెళ్ళినాడు. ఈ వల్ల నేను చూడలేదు, మంచి సినిమా నేను చూడలేదు. నేను ఏమంటున్నా అంటే, అంటే నేను ఈ మధ్య జనరల్ సినిమాలు తక్కువ చూస్తా. ఈ లెవెల్ అంటే చిరంజీవి తమ్ముడు అని చెప్పేది. ఇక అనగానే అయిపోయింది తమ్ముడు దుకాణం వచ్చారు వైపు. అంటే ఎవడో ఎవడెవడో వస్తాడు ఇట్లా, ఎవడెవడో ఎవడో. ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు గంగ ఎత్తు వాళ్ళు రాదు, మత్తు వస్తారు. అట్లే ఇప్పుడు కూడా వస్తారు కాబట్టి మనం మోసపోవద్దు. ఇవాళ తెలంగాణ ఇంత కష్టపడి సాధించుకున్నాం. తెలంగాణ మొత్తం ఏకమై మొత్తం ఎంపీలు మనకే ఉండాలి, ఇంకో మనిషికి వేయద్దు ఓటు. కారణం ఏంది? ఆనందం తెలివి తెలంగాణకు ఉండాలి. ఇవాళ ఉన్న 17 మనమే గెలుచుకుంటే ఢిల్లీని శాసించి మెడల్ వంచి రేపు ఏ ప్రాజెక్టు క్లియరెన్స్ కావాలన్నా, ఏ ప్రాజెక్టు శాంక్షన్ కావాలన్నా రాజకీయ శక్తి మన చేతులు ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది.